ఉన్నటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామం పేరట దైవ సన్నిధానానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మా అందరికి వందనాలు. అమ్మా చూడండి, కాస్త అందరికి వందనాలు. గట్టి దగ్గరగా ఒకసారి అందరు హల్లుయా అని చెప్తారా? హల్లెలూయా. అందరు బాగున్నారా? బాగున్నవారంతా మరొకసారి సంతోషంగా హల్లెలూయా అని చెప్తామా? ఈ భయంకరమైన దుర్దినాలలో, అపాయకరమైన దినాలలో ఇంటిలో నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడో రానటువంటి నమ్మకం లేని దినాలు. నిజంగా ఈ దినాన కొంటున్నటువంటి లైట్కి, వాహనాలకి, లేదా సెల్ ఫోన్లకి, బ్యాటరీలకి, వాటికి వీటికి, ఎలక్ట్రానిక్ ప్రతి సామానికి గ్యారంటీ ఇస్తున్నారు, కానీ మనిషి ప్రాణానికి గ్యారంటీ అనేది లేదు. ఇది గ్యారంటీ లేనటువంటి జీవితం. ప్రభు మనల్ని ఎంతగానో మరి తన సురక్షితమైన రెక్కల చాటును భద్రపరిచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహిస్తూ నిత్యము మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాంతి దేవునికి బిగ్గరగా మనం ఒకసారి స్తోత్రం అని చెబుదామా? హల్లెలూయా. చాలా మంచిది. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి దీనాన మరి మందిరం ప్రారంభించి 2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరం ప్రారంభించబడింది. ఇలాగున మనం ఆరాధిస్తుంటున్నామంటే మరి చక్కని మందిరాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన కృప లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగనే జరగదు. కనుక మరి మంచి అవకాశాన్ని అనుగ్రహించి ఆయన ఆరాధించే ఉన్నతమైన ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి చదువుకున్నట్లయితే సమూయేలు 1 గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును, షేకును మధ్య దానిని నిలిపి ఇక్కడ నుండి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. తగ్గించు. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. హల్లెలూయా. ఎబెనెజరు అనగా అర్థం ఏమిటంటే సహాయపు రాయి. ప్రభు ఇంతవరకు మనకు సహాయం చేశాడు. చేస్తున్న ఆ యుద్ధం విషయంలో, ఆ శత్రువులను ఎదుర్కొనేటువంటి ఆ విషయాల్లో ప్రభు వారిని ఓడించేంతవరకు, వారిపైన జయం ఇచ్చేంతవరకు, దేవాతి దేవుడు ఎలాగైతే మనకు జయాన్ని ఇచ్చాడో, ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో మనకి అపజయం అనేది లేకుండా ప్రభు మనకు జయాన్ని కలుగు చేశాడు, కనుక శత్రువులందరినీ కూడా ఓడించేంతవరకు ఆయన కృప మనకు తోడుగా ఉంచాడు. కనుక అక్కడ సమూయేలు చెప్తున్నటువంటి చక్కని మాట ఏమిటంటే ఆయన ఇంతవరకు కూడా ఆయనే మనకు సహాయకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు గడిచిన 2 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా, అంటే ఈ మందిరంలో కానీ లేకపోతే మన జీవితంలో కానీ, ఇంతవరకు కూడా ఆయన ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గత దినాల్లో మందిరం లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడి ఉన్నాం. ఆ యొక్క అద్దె స్కూల్లో ఉంటూ సౌండ్ బాక్సులు పెట్టుకోలేని పరిస్థితి, మనసారా దేవుణ్ణి ఆరాధించుకోలేనటువంటి పరిస్థితి, ఏదో ఒక ఆటంకం జరుగుతూ ఉంటుంది. మనుషుల ద్వారా కావచ్చు, లేకపోతే అపవాది శక్తుల ద్వారా కావచ్చు, కొన్ని కొన్ని ఆటంకాలు అనేటువంటివి కలుగుతున్నటువంటి పరిస్థితులు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అక్కడ రూమ్ ఖాళీ చేయమని చెప్పినప్పుడు అక్కడ నుంచి ఖాళీ చేసుకుని, అంటే నేను మ్యారేజ్ కాకముందు ఒకసారి అక్కడికి వచ్చా, పిల్లలు ఎవరు అరవకూడదు, అక్కడ కొంచెం బయటికి తీసుకెళ్ళండి పిల్లలు అరిచే వాళ్ళని, బయట కూడా షెడ్ ఉంది, ఫ్యాన్లు అంత అడి తిప్పి కొంచెం వాళ్ళకి వెళ్ళి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంతోషంగా చెప్తారు ఒకసారి అందరూ హల్లెలూయా.
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఇంతవరకు కూడా మనకి సహాయం చేస్తూనే వచ్చాడు. నిజంగా అక్కడ చాలా ఇబ్బందులు పడాం. నేను వివాహం కాకముందు ఒకసారి వచ్చాను. వచ్చినప్పుడు అప్పుడు నాకు పరిస్థితులు ఏం తెలియవు, కానీ నేను మైక్ లేకుండానే వాక్యం చెప్పాను. తర్వాత ఇది అద్దె అద్దె జరుగుతుంది, అద్దె యొక్క స్కూల్లో ఆదివారపు ఆరాధన జరుగుతున్నాయి అని విన్నాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ ఇంతకుముందు పాత ఇల్లు ఇక్కడికి ఉండేది, ఇటువైపు ఏమో ప్రహరీ గోడ ఉండేది, మధ్యలో రెండు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. మీకు అందరికి బాగా తెలుసు, నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. ఈ బాదం చెట్టు పెద్ద పెద్ద బాదం చెట్లు ఉండేవి. ఇటు ఇంటికి ఈ బాదం చెట్లకి తాళ్ళు కట్టి కొన్నాళ్ళు ఈ యొక్క ఫ్లెక్సీలు ఉన్నాయి కదా, అవి కట్టి కొన్నాళ్ళు ఆరాధనలు చేసేవాళ్ళం. రాత్రికి వర్షం పడినా కానీ ఉదయానికే దేవుని మహాకృప ఏంటంటే వర్షం పడకుండా ఉండేది. దేవుడి కృప సహాయం చేసేవాడు. మరలా అదంతా తుడుచుకుని అలాగనే ఆరాధన జరిపినట్లుగా మనం చూసాం, మీరు కూడా ప్రత్యక్ష సాక్షులు. అలా ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి చక్కగా ఈ మందిరం నిర్మించుకోవటానికి ప్రభు ఎంతగానో కృప చూపు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున మనం చక్కగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే అది దేవుని కృప. ఎంతవరకు కూడా ఆయన మనకి సహాయం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సమయాలు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మనం చేస్తున్నటువంటి ఈ ఫిలిస్తీన్ల పైన ఆ యుద్ధం చేస్తున్నప్పుడు దేవాతి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, ప్రభువా వీరి మీద మాకు జయాన్నివ్వండి, ప్రభువా వీరు చిత్తు చిత్తుగా ఓడిపోయినట్లుగా, ప్రభువా నీ నామం మాత్రమే మహిమపరచబడినట్లుగా అయ్యా మాకు ఒక జయాన్ని మీరు కలుగు చేయండి ప్రభువా అని చెప్పని ప్రభు సన్నిధిలో వీరు ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నప్పుడు, అంటే ఇంతకుముందు వీళ్ళు విగ్రహారాధన సంబంధులుగా లోక సంబంధులుగా అన్య దేవతలకు ఆరాధన చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, సమయాల ద్వారా మీరు ఆరాధిస్తున్నటువంటి ఆ అన్య దేవతలను విడిచిపెట్టండి, యెహోవాని సేవించండి, యెహోవాను ఆరాధన చేయటం ప్రారంభించండి, ఆయనకు ప్రార్థన చేయటం ప్రారంభించండి, ఖచ్చితంగా ఆ శత్రుల పైన విజయాన్ని ప్రభు మనకి కలుగు చేస్తాడు అని చెప్పినప్పుడు, వీళ్ళందరూ కూడా ఆ యొక్క అప్పటి వరకు ఆరాధన చేస్తున్నటువంటి అన్య దేవతలు అషారోతు దేవతలను విడిచిపెట్టి మరలా యెహోవాను సేవించటం ప్రారంభించారు. హల్లెలూయా. ఈ యెహోవాని సేవిస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువా నీ నామానికి ఎక్కడ కూడా అవమానం కలగకూడదు, నీ ప్రజలు అవమాన పాలు కాకూడదు అని దేవుని యొక్క సన్నిధిలో వీరు ప్రార్థన చేసిన దానిని బట్టి దేవాతి దేవుడు వారిపైన గొప్ప జయాన్ని మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారికి దేవుడే గొప్ప జయాన్ని, వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోయేంత వరకు, వారిని తరిమి కొట్టేంత వరకు కూడా దేవుడు సహాయముగా మనకున్నాడు, సహాయకుడుగా ఉన్నాడు, ఏమాత్రం కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు అనేటువంటి ఒక చక్కని ఆ మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజులో అమ్మా ఏడ్చే పిల్లలను కొంచెం బయటికి తీసుకెళ్ళండి, ఏమనుకోకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టి చెప్తారు ఒకసారి, మరొకసారి సంతోషం చెప్పండి, రెండు చేతులు అటు ఇటు చూపుతూ చెప్తారా, హల్లెలూయా. దేవాతి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ జయాన్ని బట్టి ప్రభు సన్నిధిలో సమయాలు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇంతవరకు దేవాతి దేవుడు మనకి సహాయం చేశాడు. హల్లెలూయా. నిజంగా ఇప్పటి వరకు మందిరం పట్టలే కాదు, కానీ మన జీవితంలో కూడా నా జీవితం కూడా ఇంతవరకు మనం బ్రతికి బట్టగట్టగలుగుతున్నామంటే ఆయన మనకు చేసేటువంటి సహాయం మాత్రమే. హల్లెలూయా. ఆయన పట్ల, ఆయన మన పట్ల ఉన్నటువంటి ఆ వాత్సల్యతను బట్టి, ఆ యొక్క కృపను బట్టి, ఆ యొక్క కాపుదలను బట్టి ఈరోజు మనము కూడా బ్రతికించబడుతున్నాము. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా మనం పోషించబడుతున్నాము, ఆ దేవుని సన్నిధిలో సజీవంగా ఉన్నాం, నిల్వ నీడలో మనం దాగి ఉన్నామంటే కేవలం ఆయన పెట్టినటువంటి భిక్ష మాత్రమే.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాతి దేవుడు ఆ యెహోవా సహాయం గురించి, దేవుని యొక్క సహాయం గురించి కొన్ని మాటలు మనము చదువుకుందాం. కొంచెం లోతుగా మనం వెళ్దాం. చదవండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం చివరి వాక్యం 16వ వాక్యాన్ని చదువుకుందాం. 4:16, గనుక మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకెవరు తలలు నేలకు వేయదు, నా వైపు చూడండి, దేవుని వాక్యాన్ని వినండి జాగ్రత్తగా. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సహాయం ఏమిటంటే సమయోచితమైనటువంటి సహాయము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొదటిగా కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే సమయోచితమైనటువంటి సహాయం. అంటే సమయోచితమైన సహాయం అంటే ఏ సమయానికి ఏమి కావాలో, ఏ సమయానికి ఏది మనకి అవసరమయ్యున్నదో దాన్ని దేవాతి దేవుడు ఏం చేస్తున్నట్టే మనకి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొరత అనే మాట లేకుండా, ఒకరి దగ్గర పోయి దేహి అని మనం అడగకుండా, దేవుడు మనకి ఏ సమయంలో ఏది కావాలో దానిని మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సమయోచితమైన సహాయం అంటే ఏ సమయంలో ఏది అనుగ్రహింపబడుతుంది, అది ఏది కావాలో దాన్ని అనుగ్రహింపబడుతుంది అంటే మనం ఎవరి గురించి చెప్పుకోవచ్చు అంటే ఇస్రాయేల్ ప్రజల గురించి మనము చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఏమిటంటే ఇస్రాయేల్ ప్రజలను కూడా మనం గమనిస్తే వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు, ఐగుప్తి వెట్టి చాకరితో వేదనకరమైన బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు, కష్టపడుతున్నారు కానీ తగినటువంటి ఫలము లేక, కష్టపడుతున్నారు కానీ జీతం లేకుండా భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు ఇస్రాయేల్ ప్రజలు. వారి వేదన చూసి, వారి కష్టాన్ని చూసి, వారు కారుస్తున్న కన్నీటిని చూసి దేవాతి దేవుడు ఏం చేశాడంటే వారిని విడిపించుకొని రావడానికి మోషేను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజల్ని విడిపించి అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్న సమయంలో వారికి ఆ సమయంలో ఆహారం కావలసినప్పుడు ఆహారాన్ని ప్రభు ఆకాశం నుండి కురిపిస్తున్నాడు, మన్నాను కురిపిస్తున్నాడు. పగలేమో ఏం చేస్తున్నాడంటే మేఘస్తంభంగా ఉంటున్నాడు, ఎండ దెబ్బ తగలకుండా, ఎండకేడ ప్రజలు కళ్ళు తిరిగి పడిపోకుండా మేఘస్తంభంగా ఉంటున్నాడు. రాత్రి వేళలో ఎలా ఉంటున్నాడంటే అగ్నిస్తంభముగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎలా ఉంటున్నాడండి దేవుడు? పగలేమో, రాత్రేమో, అగ్నిస్తంభంగా. అంటే ఏ సమయానికి ఏది కావాలో దానిని ప్రభు తన బిడలైనటువంటి ఇస్రాయేల్కి ప్రభు దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ఈ మందిరం కట్టేటప్పుడు కూడా ఆ అంకులు మేమందరం మాట్లాడుకుంది ఏంటంటే, ఈ ఇంటి పాతరేకులు ఉన్నాయి కదా, ఈ పాతరేకులు చేసి వేద్దామని అనుకున్నాం. పాతరేకులు ఉన్నాయి కదా, వీటితోనే మందిరం ముగించేద్దాం అనుకున్నాం. కానీ దేవుని గొప్ప సహాయం, మేము కొంత మాటకే వేద్దాం అనుకున్నాం, కానీ దేవుని మహాకృప ఏంటంటే ఎలాగూ ఏ విధముగా దేవుని సహాయం అందుతుందో తెలియదు, కానీ ప్రతిదీ కూడా ప్రభు సమకూర్చబడటం, పాత రేకులు కాకుండా కొత్త రేకులు ఇవ్వడానికి ప్రభువుకు ఉన్నతమైనటువంటి సహాయాన్ని ప్రభు అందించాడు. హల్లెలూయా. గట్టిగా చెబుదాం ఒకసారి, మరొకసారి సంతోషం చెప్పండి. ఈ గోడకు తీసినటువంటి ఇటుకరాళ్ళే దీనికి సరిపోతేలే, ఇటుకరాళ్ళు చుట్టుపక్కలంతా గోడలు కట్టుకుందాం, ఇక సరిపోకపోతే అప్పుడు కొత్త రాళ్ళు తెప్పించుకుందాం అని ప్రతీది కూడా మేము అనుకున్నాం. కానీ దేవుని యొక్క సహాయం ఎలాగుందంటే ఆ ఈ మందిరం కట్టబడేటప్పుడు దేవుని యొక్క గొప్ప సహాయం పలు విధాలుగా, అసలు అనుకోని రీతిగా ఆయా సమయానికి కావలసినటువంటి ఆయా వస్తువులు సమకూర్చబడటం దేవుని యొక్క మహా కృపయే. హల్లెలూయా, హల్లెలూయా. మా బలము కాదు, మా శక్తి కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అది మేము గుండెలమైన ధైర్యంగా చేతులేసుకొని చెప్పగలిగినటువంటి మాట ఇది. గట్టిగోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్య మార్గంలో నడుస్తున్నారు. దాహమయ్యా అని అడుగుతున్నప్పుడు ఆ సమయానికి కావలసినటువంటి దాహాన్ని ప్రభు తీరుస్తున్నాడు. అయ్యా ఎప్పుడు చూసినా కొంచెం తగ్గినది, అయ్యా ఎప్పుడు చూసినా కానీ ఈ యొక్క కూరగాయలైనా, ఈ తోటకూర, ఈ గోంగూర, ఈ ఆకుకూరలైనా,
ఇక తినడానికి మాంసం లేదా అనుకొని బాధపడుతున్న సమయంలో కూడా మాంసాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఇలా ఏ సమయానికి ఏది కావాలో సమృద్ధిగా ప్రభు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరయ్యా అంటే సమయోచితమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించగలిగిన వాడు. తన బిడ్డలైన వారికి ఏ సమయంలో ఏది కావాలో, ఏ సమయంలో ఏది కావాలనుకుంటున్నాడో ప్రియ దేవుని బిడ్డలారా, దానిని ప్రభు ఖచ్చితంగా మనకి అనుగ్రహించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి మన యేసయ్య. అందరి జీవితంలో, మన జీవితం, మనందరి జీవితంలో కూడా ఏ సమయంలో ఏది అవసరమై ఉన్నదో ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అనారోగ్య సమయంలో ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆర్థిక సహాయాన్ని చేస్తున్నాడు. లేమిలో కూడా సమృద్ధిని ప్రభు మనకి చెప్పాలా? మీ దృష్టి నా వైపు ఉండాలా? గట్టిగోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనసు చూపు ఒకవైపు, లేకపోతే ఆలోచన ఒకవైపు ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మనం వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నామని ఒక భయము, భక్తి రెండు ఉండి దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. ఈ మాటలు వినపడుతున్నప్పుడు మీరు దృష్టి అటు ఇటు తిప్పారంటే ఖచ్చితంగా దేవుని వాక్యం నుండి తొలగిపోతారు, వేరే వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతారు. కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లుగా ధైర్యంతో కృపాసనుద్ర చేరుకుందుము. హల్లెలూయా. అంటే సమయోచితమైనటువంటి సహాయం కొరకు మనము ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా ప్రభు మన జీవితంలో ఆ ఏ సమయానికి ఏది కావాలో అది అనుగ్రహించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం మన యేసయ్య. ఫిబ్రవరి అంటే మార్చి 22వ తేదీ నుండి ఇదిగో ఇప్పటి వరకు కూడా మనం ఎలాగ పోషించబడుతున్నామో, ఎలాగ నడిపించబడుతున్నామో, భయంకరమైనటువంటి ఈ పని లేనటువంటి సమయంలో ఎలాగూ దేవుడు మన కుటుంబాన్ని నడిపిస్తున్నాడో వాటన్నిటిని కూడా, ఎప్పటికీ ఏది కావాలో, ఇది లేదు ఈరోజు, ఈరోజు ఇది లేదు అనే మాట మన నోట రాకుండా అనుక్షణం కూడా మనల్ని పోషిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాము కదా. గట్టిగోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయోచితమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించగలిగిన వాడు అంటే, మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక బాగా ఎడారిలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తికి బంగారం దొరికింది. ఏం దొరికింది? బంగారం దొరికింది. ఆ బంగారం చూస్తే తీసే కొద్దీ బంగారం వస్తూనే ఉంది. ఎంత తీసినా కానీ బంగారం కూర్చుకుంటున్నాడు. ఉన్న సంచులు అన్నింటిలో కూర్చుకున్నాడు. ఇటు సంచులో కూర్చుకున్నాడు, అంతా కూడా నిండిపోయే విధంగా బంగారం కూర్చుకున్నాడు. ఇక తీసుకెళ్దాము, నింపుకొని వెళ్దామన్నా కానీ ఇక తీస్తుంటే ఇంకా బంగారం వస్తూనే ఉంది. కానీ ఇక నింపుకోవడానికి, తీసుకువెళ్ళడానికి ఆయన దగ్గర ఇంకేమి కూడా లేదు. ఆ నింపుకున్న దాన్ని బట్టి తీసుకొని బయలుదేరుతున్నాడు. బయలుదేరుతూ ముందుకు వెళ్తున్నాడు. తెచ్చుకున్న నీళ్ళు మొత్తం, తెచ్చుకున్న ఆహారం మొత్తం అయిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అంత బంగారం ఆయనకి ఉన్నా కానీ ఆయనకి ఆ సమయంలో కావాల్సిందేంది? ఏం కావాలి? ఒక బాటిల్ వాటర్ కావాలంతే. దానికోసం ఆయన ఏం చేస్తున్నాడు? బ్రతుకుంటే త్రాగా తర్వాత దీన్ని సంపాదించుకోవచ్చు, ఒక గుక్కడు మంచినీళ్ళు దొరికితే చాలని ఆ కూర్చుకున్నటువంటి ఆ బంగారపు మూటలన్నీ కూడా అక్కడ పక్కన పడేసి ఒక బాటిల్ వాటర్ కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే ఆ సమయానికి కావాల్సింది బంగారమో డబ్బో కాదు, కానీ ఆ సమయానికి కావాల్సింది ఏమిటయ్యా అంటే ఒక బాటిల్ వాటర్ మాత్రమే కావాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఏ సమయంలో ఏది కావాలో దాన్ని అనుగ్రహించే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మనకు ఆ సమయానికి ఏది కావాలో దానిని మనకి ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు అధైర్య పడవద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బలహీనలో ఉండి నాకు ఇది కలగలేదు, ఇది నాకు జరగలేదు అని నువ్వు భయపడవద్దు. దేవుడు నీకు ఏ సమయంలో ఏది కావాలో దానిని అనుగ్రహించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. కనుక మరొక మాట కూడా మనం చూస్తే చదవండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం. త్వర త్వరగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం.
26వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూద్దాం. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం కలిగను గనుక అతని కీర్తి దూరంగా వ్యాప్తి చెందును. ఇక్కడ మనకు కనబడుతున్న సహాయం ఏ సహాయమే అంటే ఆశ్చర్యకరమైనటువంటి సహాయము. హల్లెలూయా. మొదటి సహాయం ఏమిటంటే సమయోచితమైనటువంటి సహాయం. ఏ సమయానికి ఏది కావాలో ఆయన మనకు అది అనుగ్రహిస్తాడు. ఇక్కడ రెండోది కనబడుతుంది ఏమిటయ్యా అంటే ఆశ్చర్యకరమైనటువంటి సహాయం. ఇతను ఉజ్జియా స్థిరపడేంత వరకు కూడా ఏ సహాయం అనుగ్రహించబడుతుందయ్యా అంటే ఆశ్చర్యకరమైనటువంటి సహాయం అనుగ్రహించబడుతుంది. ఈరోజు మనకు కూడా దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని అందించాడు. హల్లెలూయా. మనం ఊహించలేనిది, మనం గ్రహించలేనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో ప్రభువు జరిగించాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెప్తాం. మరొకసారి సంతోషం చెప్పండి. హల్లెలూయా. ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప సహాయాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. ఆశ్చర్యం అంటే ఏమిటంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయి 3 దినాలు అవుతూ సమాధి చేయబడినటువంటి లాజరు, అప్పటికే సమాధి చేయబడి దినాలు అవుతుంది, దినాలు గడిచిపోయినాయి సమాధి చేయబడి. అందరూ కూడా యేసు ప్రభు ఉంటే బాగుండు, యేసు ప్రభు ఉంటే బాగుండండి, ఖచ్చితంగా యేసయ్య ఉంటే ఈ పరిస్థితి లాజరుకు వచ్చేది కాదు, ఖచ్చితంగా అతను బ్రతికేవాడు, ఈ రోగం నుంచి తప్పించబడేవాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం యేసయ్య చెవినబడి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ప్రభు దగ్గరకు వచ్చారు. సంభాషణ జరిగింది, వారు మాట్లాడారు, పదండి ఎక్కడ సమాధి చేయబడింది అని చెప్పని అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే, ఒరే కన్ను లేని వారికి కళ్ళు ఇవ్వటం చూసాం, మాట లేని వారికి మాట ఇవ్వటం చూసాం, నడక లేని వారికి నడక ఇవ్వటం చూసాం. మొన్నటి కాక మొన్న ఒక ఇంట్లో ఒక కూటం జరుగుతున్న సమయంలో మరి ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఇంటి పై నుంచి తింటడం చూసాం, అతను స్వస్థపరచడం చూసాం, కానీ సమాధి చేయబడి కొన్ని దినాలు అవుతున్న 4 దినాలు అవుతున్నటువంటి ఈ యొక్క లాజరు ఎలా లేపబడతాడు, ఎలా లేపుతాడో చూద్దామని అందరూ కూడా గుంపు జనాంగం అందరూ కలిసి వెళ్ళటం ప్రారంభమైంది. గట్టిగోసారి హల్లు చెప్దామా. వెళితే చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి దేవాతి దేవుడు లాజరు బయటికి రమ్మని పిలిచిన వెంటనే సమాధి చేయబడి 4 దినాలు అవుతున్న ఆ లాజరు సమాధిలో నుండి లేచి వచ్చాడు. హల్లెలూయా. ఇది ఏమిటయ్యా అంటే ఆశ్చర్యం, అద్భుతం. ఎక్కడైనా జరుగుతుందా ఇది? చనిపోయిన వారు తిరిగి లేకుండా ఎక్కడైనా జరుగుతుందా? అప్పటికే 4 దినాలు అవుతుంది పాత పెట్టబడి. ఆశ్చర్యం, ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో మన జీవితంలో ఆయన జరిగించాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ఆశ్చర్యమైనటువంటి, అసలు అది ఊహకు అందదు అన్నమాట. ఇలాగ నేను సేవ చేస్తున్నటువంటి దినాల్లో ఒకప్పుడు ఒక కూటానికి వెళ్ళి వస్తున్నాను. ఒక రాత్రి కూటానికి వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో సైకిల్తోనే బెదరు ముందుంటాడు, వెనక నేను ఆ సైకిల్ మీద సౌండ్ సిస్టమ్ అన్నీ కట్టుకొని కడ్డీమైన బెదర్ను కూర్చోబెట్టుకొని ముందుకు రావాలి. ఆ ఏరియా అంతా ఎట్లా ఉంటుందంటే అప్ అండ్ డౌన్గా ఉంటుంది, అంటే రోడ్లన్నీ అప్ అండ్ డౌన్గా ఉంటాయి, అన్ని కొండ ప్రాంతాలు. అయితే సైకిల్ తొక్కుంటూ ఆ సైకిల్ ఏమో పళ్ళ చక్రం సరిగ్గా పట్టుకోదు, ఆ పళ్ళ చక్రం వదిలేస్తూ ఉంటుంది. అయితే ఆ అప్పు ఎక్కేటప్పుడు దిగి నడుచుకుంటూ ఎక్కిస్తాము, అప్పు దిగేటప్పుడు ఇద్దరం ఎక్కి రావడం జరుగుతుంది. ఒకరోజు ఇలాగనే ఒక కూటానికి 18 కిలోమీటర్లు వెళ్ళేసి వస్తున్నాము సైకిల్ మీద. నేను తొక్కలేక ఆ రోజు చాలా బలహీనంగా ఉండి ఆ అబ్బాయిని ఆటోకి డబ్బులు ఇచ్చి పంపించేశానండి. పంపించి నేను ఆ సైకిల్ మీద వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉండగా ఆ అప్పటి నుంచి దిగుతున్నాను,
అంటే అది పళ్ళచక్రం సరిగ్గా ఉండదు, వెనక రెండు బాక్సులు అంటే ఎలాంటివి కాదు కానీ వీటికన్నా ఇంతకుముందు మనకు చిన్న బాక్సులు ఉండే, ఆ చిన్న బాక్సులు ముందు బల్ల పెట్టేవాడిని, బల్ల మీద రెండు బాక్సులు పెట్టేవాడిని, పట్ట మళ్ళ ఇలా చుట్టి యాంప్లిఫైర్ అండ్ వైర్ బాక్స్ పెట్టేవాడిని, దానిపైన గొట్టాలు డ్రమ్ ఇవన్నీ ఒక సైకిల్ మీద వెనక క్యారేజీలో కట్టుకొని వెళ్తూ ఉండేవాడిని. అట్లా ముందేమో బ్రదరు సీట్ మీద నేను తొక్కుతూ ఉండేవాడిని, అలా కూటాలకు వెళ్ళి వస్తూ ఉంటాం. అయితే బ్రదర్ని ఆ రోజు నేను తొక్కలేక ఆయనకి ఆటోకి డబ్బులు ఇచ్చి పంపించాను, నేను ఒక్కడే వస్తున్నాను. ఈ అక్కడ ఆ భద్రాచలం వాడి సైడ్ అంతా కూడా రోడ్లు ఎలా ఉంటాయి అంటే అప్ అండ్ డౌన్గా ఉంటాయి. ఈ రోడ్డు ఎక్కించి కిందకు డౌన్ దిగుతున్న సమయంలో ఇక చక్కగా వెళ్ళిపోతుందిలే, కొంత దూరమైనా సరే తొక్కకుండా వెళ్ళిపోతుంది, సీట్ ఎక్కేసి నేను డౌన్ దిగుతున్నాను. డౌన్ దిగి అప్పు ఎక్కేటప్పుడు నాకు తెలియదు కానీ నాకు తెలియదు ఆ అప్ అండ్ డౌన్ ఎక్కేసేసి ఆ పక్కన ఒక డాబాలు ఉంటాయి, చుట్టుపక్కల డాబాలు ఉంటాయి, ఆ డాబాల్లో అంటే రొట్టెలు అటు అవి కాలుస్తూ ఉంటారు హోటళ్ళు. ఆ పక్కన దానికి స్టాండ్ కూడా సరిగ్గా ఉండదు, వేసే స్టాండ్ కూడా సరిగ్గా ఉండదు. దాన్ని సామాన్లు చూస్తే బాగా లూజ్ అయిపోయినాయి, ఈ తాళ్ళన్నీ ఊడిపోయినాయి, దీన్ని ఎలా కట్టుకోవాలని చెప్పి కొంచెం ముందుకెళ్తే ఆ డాబాల దగ్గరే ఒక స్తంభాలు రెండు స్తంభాలు ఉంటాయి, ఆ స్తంభాలకు సైకిల్ ఆనిచ్చి అవి కట్టుకుంటా ఉండంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటున్న మాట ఏమిటంటే, ఈ అబ్బాయి ఇంతకే కదరా కాలువలో పడ్డాడు, ఈ అబ్బాయి ఇంతకే కదా కాలువలో పడ్డాడు, ఎలా ఈ అబ్బాయి లేచి వచ్చాడు, కనీసం బుడద కానీ ఆ సామాన్లకి నీళ్ళు అంటినట్టు కానీ బుడద అంటినట్టు కానీ ఏమి లేదు కదా, ఏంటి ఈ అబ్బాయి, ఈ అబ్బాయినా అసలు ఇంకెవరైనా అని వచ్చి నా దగ్గరకు వచ్చి, బాబు ఇంతకు నువ్వు అక్కడ కాలువలో పడ్డావు కదా, ఎవరు లేపారు నిన్ను, కనీసం బట్టలకు మట్టి అవ్వలేదా, దుమ్ము కూడా మేము తల పగిలిపోయి ఏదో ఒక అపాయం జరుగుంటుందని మేము అనుకున్నామే అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమిటి అని వాళ్ళని పూర్తిగా కనుక్కుంటే ఈ కోళ్ళ ఫారం వ్యాన్ ఉంటుంది కదా, ఆ కోళ్ళ ఫారం వ్యాన్ నేను ఇట్లా అప్పెక్కేటప్పుడు నాకు అక్కడ పైకి వెక్కడానికి వీలు లేక అంటే అక్కడ దిగుదామని అనుకునే లోపు వెనక నుంచి వేగంగా ఆ వ్యాన్ వచ్చి నన్ను కొట్టడం, ఆ పక్కనే ఒక పెద్ద బ్రిడ్జితో ఉన్నటువంటి కాలం ఉండటం, దానిలో నేను సామాన్లతో సహా వెళ్ళిపోయిపోయాను, పడిపోయాను. అది నాకు తెలియదు కానీ ఓన్లీ సామాన్లు మాత్రమే లూజ్ అయినాయి. గట్టికోసారి స్తోత్రం చెప్తారా, ఆ వ్యాన్ వెనక ఇంకొక వ్యాన్ ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని ఏమని అంటే, ఇంత కాలంలో పడ్డావు కదా బాబు నువ్వు, నువ్వు ఎలా లేచి వచ్చావంటే ఇది నా ఏసయ్య చేసినటువంటి కార్యం. హల్లెలూయా చెప్పలు కొడదామా, కనీసం నాకు తగిలినట్టు కానీ నేను కింద పడినట్టు కానీ లేకపోతే దెబ్బ తాకినట్లు కానీ అసలు ఏమి లేదండి. దేవుడు చూసారని ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడో, ఆ దినాల్లో నేను ఎంతగా దేవుని స్తుతించానంటే బిగ్గరగా నా కళ్ళము నీరు కారుస్తూ బిగ్గరగా నేను ఏడవటం ప్రారంభించాను. నువ్వు కాపాడబడ్డావు అంటూ నువ్వు ఏసే పిల్లోడు కనుక కాపాడబడ్డావు అనుకుంటా, ఇక అంతే, నువ్వు వెళ్ళి కాలువలో పడ్డావు మేము చూసాం మా కళ్ళతో అని చెప్తే నేను అనుకున్నాను అప్పటికి, ఏంది సామాన్లు లూజ్ అవటం, అసలు ఇది ఎలా జరుగుతుంది, సామాన్ ఎలా లూజ్ అవుతాయి, నేను టైట్గానే కట్టుకున్నాను కదా అనుకుని ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ లోపల వాళ్ళు చెప్పారు, ఆశ్చర్యం అంటే అదే అండి. హల్లెలూయా, అవి మనకు ఊహకు అందవు. ఎన్నో మన జీవితాల పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. ఇక రేపటికి చచ్చిపోతాం మనం, అనారోగ్య పరిస్థితి అలా ఉంది, రేపటికి లేగుస్తాను లేదు అనుకుని అనుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి మన జీవితంలో. హల్లెలూయా, ఎన్నో అపాయపు అంచుల నుండి తన ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనకు అందించిస్తూ నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఈ మందిరాన్ని ఇలా కడుతున్నాం లేకపోతే పరిచర్యల ముందుకు వెళ్తున్నాం అంటే ఏదో మాకు పైనుంచి ఫండ్స్ రావు, లేకపోతే ఆ తెల్లని డబ్బులు రావు, ఏది రాదు. మీరిచ్చే ప్రతి కానుక మన ఆత్మీయ తండ్రి ప్రతి రూపాయి జాగ్రత్తగా కూర్చుకుంటూ ప్రతి రూపాయిని జాగ్రత్తగా చేసుకుంటూ ఆ మీ కుటుంబాన్ని పోషిస్తూ ఇలా మందిరానికి కూడా కావాల్సిన ప్రతీది కూడా సమకూరుస్తూ ఆయా సమయంలో ఆయా మందిరాలకు ఏది అవసరమైనో వాటన్నిటిని కూడా తీసుకోవటానికి ప్రభు తన ఆశ్చర్యకరమైన సహాయాన్ని ప్రమోదిస్తున్నాడు. హల్లెలూయా, నిజంగా బయట షెడ్డు అంటే ఈరోజు మరి ఆ మందిరం వార్షికోత్సవం కనుక ఏదో ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నాం, చక్కగా బయట కూడా షెడ్ వేయడానికి సహాయం చేశాడు. ఇంతకుముందు ఉన్నటువంటి రేకులతోనే చక్కగా వేసుకోవడానికి ఒక నిలువ నీడ ఎవరైనా పిల్లలు ఏడిపించిన అలా కూర్చోవడానికైనా ఏదైనా చక్కగా ఉండడానికి ఒక షెడ్డు ప్రభు, అది కూడా ఒక ఆశ్చర్యమే. హల్లెలూయా, ప్రతీది మన జీవితంలో జరిగే ప్రతి కార్యం కూడా ఆశ్చర్య కార్యమే. హల్లెలూయా,
హల్లెలూయా. ఎంత అద్భుత కార్యాలు చేస్తాడంటే మన దేవుడు, మన ఊహకు అందనటువంటి కార్యాలు చేసే దేవుడు. ఆయన ఆరాధిస్తున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన గొప్ప సహాయం, ఆశ్చర్యకరమైనటువంటి సహాయం. మూడో మాట కూడా మనం చదువుకుంటే చదవండి, దినవృత్తాంతాల 32వ అధ్యాయం, 2వ గ్రంథం 32వ అధ్యాయం. అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంటుంది. 32వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అషూర్ రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. గట్టికి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఎంత వాగ్దానంతో కూడినటువంటి, ఎంత ధైర్యంతో కూడినటువంటి మాటలు ఇక్కడ వినబడుతున్నాయి. ఈ సమయంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చక్కని మాట ప్రభు మనకి వినిపిస్తున్నాడు. ఏమిటంటే, మీరు దిగులు పడకుడి, ఇక్కడ ఉన్న మాట చూడండి, ధైర్యము విడవకుడి, అషూర్ రాజుకైనను అతనితో కూడా ఉన్నటువంటి సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనము కలదు. గట్టికొకసారి స్తోత్రం అని చెప్దామా, మరొకసారి సంతోషం చెప్దామా. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, ఏమని అనుకుంటారు, ఏమని అంటే, మనకన్నా అన్యులమే, వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహాయం కలుగుతుంది, మేడల మీద మేడ కట్టున్నారు, వాళ్ళకి ఏ సమయానికి ఏది కావాలో అది సమకూర్చబడుతుంది, మన జీవితంలో ఎందుకు ఇలా కలుగుతుంది, మన జీవితంలో మనం ఎందుకని ఇంత లేమిలో ఉంటున్నాం, ఒక చక్కని గృహాన్ని కట్టుకోలేకపోతున్నాం, అప్పులు మనము కట్టుకోలేకపోతున్నాం, ఏది చేయాలని చేయలేకపోతున్నాం, ఎందుకని వాళ్ళే నయమే అని చాలామంది కూడా అనుకుంటూ అధైర్యపడుతూ ఉంటారు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు దిగులు పడవద్దు, ధైర్యాన్ని విడవద్దు. దేవుని బిడ్డలైన మీతో ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, మీరు దిగులు పడవద్దు. రేపటికి మన పరిస్థితి ఏమిటి, పిల్లల పరిస్థితి ఏమిటి, ఈ వ్యాధి చూస్తేనేమో తొలగట్లేదు, ఈ వైరస్ చూస్తేనేమో పోవట్లేదు, పరిస్థితి ఏమిటి అని మీరు దిగులు పడవద్దు, ధైర్యం విడవద్దు. శత్రువైనటువంటి అశురాజుకు మీరు భయపడవద్దు, వారి సైన్యానికి మీరు భయపడవద్దు అని దేవుడు గట్టిగా నొక్కి ఒక్కనించి గట్టిగా చెప్తున్నాడు. హల్లెలూయా. వారికంటే ఎక్కువ సహాయం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేనికి కూడా భయపడవద్దండి. ఎక్కువ సహాయాన్ని ప్రభు మనకు అనుగ్రహించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆరాధిస్తున్నటువంటి మన యేసయ్య. హల్లెలూయా. 8వ వాక్యం చూడండి. అండ మనకు సహాయం చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవాకు మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజు హిజ్కియా చెప్పినటువంటి మాటల యందు నమ్మిక ఉంచిరి. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జనులు ఎలాగైతే నమ్మిక ఉంచారో, ఈరోజు మనము కూడా మనకు తోడైనటువంటి ఈ దేవాతి దేవుడు చేయగలిగిన గొప్ప కార్యాలను బట్టి వీరిని నమ్మగలిగితే ఖచ్చితంగా ఆయన మనకి శత్రువు కన్నా ఎక్కువ సహాయాన్ని మనకి అందించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారికంటే ఎక్కువ సహాయం ప్రభు మనకు కలుగు చేస్తాడు ప్రతి పరిస్థితుల్లో. అందుకనే దావీదు మహారాజు తన కీర్తనలో ఒక చక్కని మాట చెప్తాడు, 121వ కీర్తనలో 2వ వాక్యం చూద్దాం. చూడండి ప్రతి ఏం చెప్తున్నాడు చూడండి దావీదు, యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది. ఎవరి వల్ల మనకు సహాయం కలుగుతుందంటే, యెహోవా వలనే మనకు సహాయం కలుగుతుంది, ఎక్కువ సహాయం కలుగుతుంది. మరలా ఇంకొక మాటలో 18వ అధ్యాయ 18వ కీర్తనలో అంటాడు కదా, యెహోవా సహాయం వలనే నేను సైన్యమును జయించును, నా దేవుని సహాయం వలనే ప్రాకారం నేను దాటుతును అంటాడు 18వ కీర్తన 29వ వాక్యంలో. అంటే దేవుని సహాయం వల్లే సైన్యమునైనా సరే జయించగలుగుతానని దావీదు మహారాజు నొక్కి ఒక్కని చెప్తున్నాడు. మరి ఎవరి సహాయం వల్ల కాదు, కానీ దేవుడి సహాయం వల్లనే సైన్యాన్ని జయిస్తాను,
దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలను దాటగలుగుతాను. ఎస్, నిజమే. దేవుని సహాయం వల్లనే ఈరోజు మనము శత్రువుని జయించగలుగుతాము. హల్లెలూయా. ప్రాకారాలను దాటగలుగుతాము ఎవరి వల్ల అంటే దేవుని సహాయం వల్ల. మనుషుల మాట వల్ల కాదు కానీ, లేకపోతే నీ ఇంటి పేరట ఉన్నటువంటి బంధువులు బాగా వల్ల కాదు కానీ, లేకపోతే నేనున్నానని స్నేహితులు చెప్పేటువంటి మాట వల్ల కాదు కానీ, యెహోవా చేసే సహాయం వలన, ఆ ఎక్కువ సహాయం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంత బలాన్ని, అంత శక్తిని, అపవాదిని ఎదిరించగలిగినటువంటి ఒక గొప్ప కృపను ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎన్ని ప్రాకారాల లాంటి సమస్యలు ఎదురొచ్చినా, ఎన్ని ప్రాకారాల లాంటి ఆపదలు ఎదురొచ్చినా, వాటన్నిటిని కూడా దాటగలిగినటువంటి కృపను ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనివల్ల దాటగలుగుతాం మనం ఇవన్నీ కూడా? యెహోవా సహాయం వల్లనే. చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చివరిగా చూస్తే మనకి చక్కని మాట ప్రభువు వారు చెప్తున్నారు, ఇంతగా నీవు మాకు సహాయం చేసావు. ఈ సహాయం ఎక్కడి నుంచి ప్రభు? ఇంతవరకు కూడా మేము మాకు సహాయం చేసావని చెప్పని ఒక రాయిని తీసుకొని అక్కడ పాతి ఏం పెట్టారంటే, ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఇది యెహోవా, ఇది సహాయపు రాయి అని అక్కడ పాతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహాయం చేసినటువంటి దేవునికి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఆ 7వ అధ్యాయం చివరి వాక్యాన్ని చూద్దాం, 17వ వాక్యాన్ని. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిన చెప్పినని అక్కడ ఎబెనేజర్ అని పేరు పెట్టి అక్కడ ఒక రాయిని పెట్టేశారండి. దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నది ఏమిటంటే, 17వ వాక్యం చూద్దాం. మరియు అతని ఇల్లు తిరిగి వచ్చి అచ్చటి కూడా న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. గట్టికి ఒకసారి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకి ఉపకారం చేశాడు, దేవుడు మనకి మేలు చేశాడు, దేవుడు మనకి యుద్ధమంతట్లో మనం కాపాడి మరి జయాన్ని ఇచ్చాడు, ఆయన మనకు సహాయం చేశాడు, ఆయన మనకు తోడై ఉన్నాడని ఈ సమయంలో చేస్తున్నట్టు ఏంటంటే, ఒక పాలు విడినటువంటి ఒక గొర్రెపిల్లను తీసుకొని వచ్చి దేవుని దగ్గర దాన్ని వధించేశాడండి. ఒక బలిపీఠం కట్టి దాన్ని అక్కడ వధించాడు. హల్లెలూయా. అంటే కృతజ్ఞత అనేటువంటి బలిపీఠము. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. మరి 2 సంవత్సరాలు కూడా ఈ పరిచర్యలో మనకు తోడుగా ఉండి ప్రతి అవసరతలన్నింటిని కూడా ప్రభు తీరుస్తూ సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తూ మరి నడిపిస్తున్నాడు. మాకే కాదు కానీ దేవుని మందిరానికి వస్తున్న మీ జీవితంలో కూడా ఇంతవరకు కూడా అపాయం లేకుండా, మరి ఎక్కడ కృంగిపోకుండా, ఎక్కడ అప్పులు పాలవ్వకుండా, ఎక్కడ ఇది లేదు అనే మాట వినపడకుండా ఇంతవరకు కూడా మనకి సహాయం చేస్తున్నటువంటి దేవాది దేవునికి మనం చివరిగా ఏం చేయాలంటే బలిపీఠం కట్టాలి. హల్లెలూయా. ఏం బలిపీఠం అది? కృతజ్ఞత అనే బలిపీఠం, స్తుతి అనేటువంటి బలిపీఠం. మనం ఈ కృతజ్ఞత అనే బలిపీఠాన్ని ప్రతి ఒక్కరు జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. మరి చెల్లిస్తున్నారా? ప్రతిరోజు చెల్లిస్తున్నారా? ప్రభా, ఎంతోమంది భయంకరమైన వైరస్తో మరణిస్తున్నారయ్యా, వ్యాధిని పడిన వారు ఉన్నారయ్యా, తినటానికి తిండి లేక మరణించిన వారు ఉన్నారయ్యా. ప్రభా అయ్యా, ఎంతోమంది అనారోగ్య పాలవుతున్నారయ్యా. ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి ఎక్కేసినటువంటి పరిస్థితులు చాలా చూసాం. మరి ఆ పరిస్థితుల్లో వేటిలో మనం నడిపించకుండా ప్రభు మనల్ని ఆదుకుంటూ ఆశ్రయముగా మనకుంటూ కంటికి కనుపాపవలే కాపాడుతూ ఏ తెగులు మన దరి చేరకున్నట్లుగా ప్రభు ఆయన కంచా కాపుదల మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, కలిగిన సమస్తాల చుట్టూ ఉంచి నడిపిస్తున్న దేవునికి అనుదినము మనమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? వీరు దేవుడు చేసిన సహాయాన్ని బట్టి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టించారు. ఈరోజు మనము కూడా దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో మొక్కుబళ్ళు చెల్లించడానికి ఒక మందిరాన్ని మనం కట్టించాలి. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా.
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి ప్రార్థన చేయండి. మనము కూడా దేవుని మందిరానికి మనవంతు మనము సహాయం చేయాలి. కృతజ్ఞత. ఆయన సన్నిధిలోనికి వస్తున్నాం, ఆయన ద్వారా మేలులు పొందుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండటం ద్వారా అనేకమైన మేలును మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు తినటానికి తిండి లేదు, ఒకప్పుడు గ్యాస్ పోయి లేవు, ఒకప్పుడు పూరి గొడుసులు, ఒకప్పుడు సరైనటువంటి వస్త్రాలు లేవు, కానీ ఇప్పుడు చక్కటి వస్త్రాలు వేసుకుంటున్నాం. అవునా కాదా? గుండెలు మేము చేసుకొని చెప్పండి. అక్కడక్కడ రంధ్రాలు పడి అక్కడక్కడ చినిగిపోయి వాటిని కుట్టుకొని వేసుకున్నటువంటి దినాలు చాలా దినాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి. అని పొయ్యిలు ఊదుకున్న పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మంచి వస్త్రాలు ఇస్తున్నాడు. మంచిగా గ్యాస్ పోయి, ఇప్పుడు గ్యాస్ పోయలేంది ఎవరు కూడా వంట చేయట్లా. కట్టెల పొయ్యి మీద ఉండొచ్చు కదంటే ఎవడు ఉండేది? ఇప్పట్లో కట్టెల పొయ్యి మీద వండలు పో, గ్యాస్ తెత్తే వండుతా, లేకపోతే వండను, హోటల్ నుంచి తీసుకురా అని అంటారు. ఏంటి యజమానురాళ్ళు ఎటుకోసారి స్తోత్రం చెప్పండి, సంతోషం చెప్తారా? హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఎంతగా దీవిస్తున్నాడు. మరి దేవునికి నీవేం ఇస్తున్నావు? దేవునికి నీవు ఏం కడుతున్నావు? ఈరోజు మీ అందరి ప్రార్థనలో ఉండవలసింది ఏమిటంటే, మందిరం ఎక్కడ కాదు, ఊరు బయట కట్టబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక చక్కని స్థలం మనం తీసుకోవాలి, ఊరు బయట కట్టబడాలి. ఇది ఇళ్ల మధ్యలో ఉండే లెక్క ఇది ఇల్లు అనుకున్నారు, కానీ మందిరం అనుకోవట్లా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారా? మరొక ఇప్పుడు మీరు వస్తున్నారు కాబట్టి మీకు తెలుసు, చాలామంది బేతెల మందిరం ఉందండి అని చెప్పి నేను కొన్ని కొన్ని ఆర్డర్ చేసినప్పుడు బేతెల మందిరం మొన్న ఈ మధ్య కట్టబడింది కనుక కొంచెం పరిచయం తక్కువ కనుక కొంచెం ఇళ్ల మందిరం ఉంది కనుక కొంచెం కనుక్కోవడానికి కష్టం. కానీ ఊరు బయట ఉందనుకో, మనం చెప్తాం అంటే చిలకరూపేట నుంచి వచ్చేటప్పుడు మొదటిగా చర్చి కనపడుతుంది, బేతెల చర్చి అని అదే మా చర్చి. ఇట్లా చక్కగా గుర్తింపు మనము ఇక్కడ ఇళ్ల మధ్య కాదు, కానీ ఊరు బయట ఒక చక్కని స్థలం తీసుకోవాలి. పెద్ద సువిశాలమైన మందిరం ఒకటి కట్టబడాలి. అందరూ దాని గురించి ఆమెన్ చెప్తామా? ఇక్కడ నుండి మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయాలి. అప్పుడు అందరికీ అనుకూలంగా ఉంటుంది, అందరికీ అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చక్కగా ఆరాధించడానికి కూడా అనుకూలంగా ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఇళ్లలో ఉంది కదా వెళ్ళకూడదు, మనం వెళ్తే అట్లా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి ఆరాధన చేయడు, ఇట్లా కొన్ని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అదే ఊరు బయట ఉందనుకో, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కులస్తులు కూడా దేవుని సన్నిధిలో రావడానికి, ఆరాధన చేయడానికి ఒక చక్కని అవకాశం అనేది ఉంటుంది. ఎటుగా ఒకసారి స్తోత్రం చెప్పండి. కనుక మీ అనుదిన ప్రార్థనలో ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. కృతజ్ఞత. దేవుడు మేలు చేసినప్పుడు ఏం చేయాలంటే, వెంటనే అనారోగ్యం నుండి దేవుడు పిలిచాడా, కృతజ్ఞత కానుక తీసుకుని రావాలి ప్రభుకి. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవునికి ఇవ్వాల్సి ఇవ్వగలిగింది ఏమిటయ్యా అంటే, దేవునికి మనం చెల్లించడమే. ఇదయ్యా, నాకు దేవుడు అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను, భయంకరమైన వేదన స్థితిలో ఉన్నాను, దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అని కృతజ్ఞతతో దేవుని కానుక తీసుకొచ్చి మందిరంలో ఇవ్వాలి. గట్టిగోసారి స్తోత్రం చెప్తారా? మరొకసారి సంతోషం చెప్తారా? కృతజ్ఞత. కృతజ్ఞత. ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి ఉండాలి. యాకోబు జీవితంలో కూడా యాకోబు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నాకు, నేను వెళ్ళే ప్రతి మార్గంలో నాకు తోడై ఉండి నడిపించినటువంటి దేవునికి నేను ఒక బలిపీఠం కట్టాలి. లేవండి, వాళ్ళకు ఉన్నటువంటి ఇద్దరు భార్యతులను, ఉన్నటువంటి పని వారు అందరితో చెప్తున్నారు, లేవండి అందరూ శుభ్రంగా వస్త్రాలు మార్చుకోనండి, శుద్ధి చేసుకోనండి, బయలుదేరండి, నేను వచ్చిన మార్గంలో నాకు తోడై ఉన్నటువంటి దేవునికి నేను ఒక బలిపీఠాన్ని కట్టాలి. హల్లెలూయా. చేసిన మేలు మర్చిపోట్లా. చాలామంది కూడా దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. కృతజ్ఞత లేని వాళ్ళు అంటారు వాళ్ళని. ఏమంటారు వాళ్ళని చెప్పాలా? ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేయించుకుంటారు. అయ్యా బాగోలేదయ్యా, దయ్యం పట్టిందని నాకు ప్రార్థన చేయ్యా, దయ్యం నుండి విడిపించబడి ప్రార్థన చేయదు. కానీ దేవుడు విడిపించిన తర్వాత, చీకటి నుంచి దూరపరిచిన తర్వాత ఎక్కడ మందిరం వైపు కూడా చూడరు, మందిరం వైపు కూడా చూడరు, దేవుడి వైపు చూడరు. బాప్తిస్మ తీసుకుంటే తీసుకుంటాలి అయ్యా, కొన్న లాగిన తర్వాత. వాళ్ళు ఎవరు? కృతజ్ఞత లేని వాళ్ళు అంటారు వాళ్ళని. ఎటుకోసారి స్తోత్రం చెప్తారా? కృతజ్ఞత కలిగి మన జీవితం ఎల్లప్పుడూ మనము దేవుని సన్నిధిలో జీవించాలి. ఎంతవరకు కాపాడు సాక్ష్యం. ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పాలా? ప్రతి ఆదివారం సాక్ష్యం చెప్పాలా? ఏదో గొప్ప మేలు చేస్తేనే కాదు, కానీ ఆదివారం నుండి ఆదివారం వరకు కాపాడబడ్డారంటే అది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు అప్పుడు ఏం చేయాలి?
ప్రభు గడిచిన ఆదివారం నుండి ఇప్పటి వరకు ప్రభు మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడుతున్నాడు. సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. దేవుడు చేసిన మేలును బట్టి ఆ వారంలో జరిగినటువంటి విషయాలను గురించినటువంటి సాక్ష్యం మన నోట వినిపించాలి. ఆమెన్ చెబుతాం గట్టిగా. హల్లెలూయా. ప్రతి ఆదివారం కూడా అయ్యా గడిచిన ఆదివారం నుండి ఆదివారంకు యేసయ్య మమ్మల్ని కాపాడాడు అనేటువంటి సాక్ష్యం ప్రతి ఒక్కరు కూడా చెప్పేవారిగా మనం ఉండాలి. ఎంతమంది కూలిపోతున్నారండి, ఎంతమంది అనారోగ్య పాలవుతున్నారండి, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోతున్నారండి. ప్రభు మనల్ని క్షేమంగా కాపాడుతూ నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞత కలిగి మనము ఎంతైనా ఉండి జీవించటం మేలు. హల్లెలూయా. దేవుడు ఎంతగా మనల్ని దీవిస్తున్నాడో దానికి తగినట్లుగా మనము దేవుని సన్నిధికి కానుక కూడా వెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు స్టార్టింగ్లో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన యొక్క కానుక ఎంత అంటే 10 రూపాయలు, అంతేనా? చెప్పాలా? దేవుని మందిరానికి మనం నడిపించబడేటప్పుడు మన కానుక ఎంత చెప్పరైంది? నోరు తెలిసే. ఇప్పుడు మనం వేసే కానుక ఎంత? ఈరోజు వేసే కానుక ఎంత? ఇప్పట్లో కూడా వేస్తున్న కానుక ఎంత చెప్పాలి? నోరు తెలిసే. వినపడట్లా నీ మాటలు నాకు. 10 రూపాయలా 20 రూపాయలా? ఒకసారి మాస్క్ తీసి చెప్పండి. 10 రూపాయల ఎక్కువ వేస్తున్నారా? ఒకప్పుడు మామూలుగా ఏది అన్నీ లేని సమయంలోనే మనం 10 రూపాయలు వేసాం. ఇప్పుడు అన్ని విధాలుగా సమృద్ధి కలిగి ఉన్నాం. ఇప్పుడు ఎంత నీ కానుక ఎంత? ఒకసారి ఆలోచించు, నువ్వు నువ్వే పరిశీలన చేసుకో. నిన్ను ప్రభు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు, నువ్వు ఎంతగా ప్రభుకి ఇస్తున్నావు, ఇది నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. మరి ఒకసారి సంతోషం చెప్పండి. విశ్వాసులు చాలామందిగా ఉన్నాం. మనం కూడా కష్టపడుతున్నాం. కష్టపడుతున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సింది, దేవునికి ఎంతమంది దశమ భాగాలు ఇస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రియ దేవుని బిడ్డారా, దేవునికి తెలుసు. అవునంటారా కాదంటారా? ఏంది పాస్టర్ గారు కానుకలు కింద తిరిగాడు మళ్ళీ అనుకుంటున్నారా? నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వించబడాలంటే ఇది నీ జీవితంలో ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క ఆశీర్వాదానికి ప్రథమ మార్గం ఇదే. హల్లెలూయా. నీ ఆర్థికంగా కానీ, నీ కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ దీవించబడాలి అంటే, గడిచిన దినాల్లో చాలాసార్లు చెప్పా, మీరు వండుకునే ప్రతి ఆహార పదార్థాల్లో నుండి, బియ్యంలో నుండి ఒక గుప్పెడు బియ్యం దేవుని సన్నిధికి తీసుకురావాలి. చెప్పిన ఒక 10 రోజులు అడావిడి తెచ్చేడు పెడతారు. అర్థమైందా? తర్వాత నుంచి ఒక మూట నీ పాటగారు తీసుకెళ్ళండి. మూట నాకు అవసరం లేదు. ఏ వారంలో తీసిన ఆ వారంలో తీసుకుంటారా, అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. అది నీకు దీవెనండి. నువ్వు వండుకునేటువంటి దానిలో ఒక గుప్పెడు బియ్యం ఉదయం వండు, సాయంత్రం వండు. అర్థమవుతుంది నేను ఆ మాటలు? దేవుని పిల్లారా, వండుకునేటప్పుడు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఒక గుప్పెడు ఇలా పట్టుకో, తీసుకొని పక్కన పెట్టేసి ఒక కవర్లో, మరలా సాయంత్రం వండేటప్పుడు గుప్పెడు తీసి పక్కన పెట్టేసుకో, ఆదివారం వచ్చేటప్పుడు ఆరాధనకు వచ్చేటప్పుడు ఆ కవర్లు తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టు. దేవుడు వాటిని చూస్తాడు. నీ ఆహార పదార్థాలు, నీ బియ్యపు డ్రమ్ము సమృద్ధి చేత నింపబడుతుంది. హల్లెలూయా. ఇక నువ్వు గీక్కొని ఊడ్చుకునే పని నీ దగ్గర ఉండనే ఉండదు. అటువంటి సమృద్ధి చేత ఆయన నిన్ను నింపుతాడు. సారేపత్తు వెదవరాలు పిండి ఎంత ఉందండి? కొంచెమే, ఒక రొట్టె అయ్యే మందమే ఉంది దాంట్లో. అయ్యా తిని చనిపోదాం అనుకున్నారు వాళ్ళు, కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత, సేవకులు ప్రార్థన చేసి దాన్ని భుజించిన తర్వాత, దేవునికి ఆమె సేవకుని ఇచ్చాను అనుకోవాలి. ఆ రోజు దేవునికి ఇచ్చాను అనుకుంది. అందుకని ఆమె తొట్టి నిండా ఏముంది చెప్పాలా? చెప్పాలా? ఏముంది? పిండి. ఆమె నూనె బుడ్డి నిండా నూనె పొంగి పొరలేటువంటి ఆశీర్వాదం. ఆశీర్వాదం మన జీవితంలో కూడా మనం పొందుకోవాలంటే, చాలామంది కూడా బియ్యం అయిపోయి 10 రూపాయలకి, 30 రూపాయలకి, 50 రూపాయలకి, 100 రూపాయల కొట్లు కొనుక్కొచ్చుకునే వాళ్ళు లేకపోలేదు. అటువంటి పరిస్థితికి మనం వెళ్ళకుండా ఉండాలి అంటే, దేవునికి ఒక గుప్పిన బియ్యం నేను తీసుకుంటారా, ఖచ్చితంగా ప్రభు నిన్ను నిండారుగా ఆశీర్వదిస్తాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి సంతోషం చెప్తారా? హల్లెలూయా. అలాగున మీ కానుక మారాలి. అలాగనే మీరు చేసే ఈ గుప్పిడి బియ్యాలు కూడా దేవుని మందిరానికి తీసుకురండి. ఖచ్చితంగా
ఆ కృతజ్ఞతతో మీరు చేసినటువంటి ఆ పనిని బట్టి ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సమయోచితమైన సహాయాన్ని, ఆశ్చర్యకరమైన సహాయాన్ని, ఎక్కువ సహాయాన్ని ప్రభు నీకు కలుగు చేసి, నీ నోట ఆనందాన్ని కలుగు చేసి, ఉన్నతమైన దీవుల చేత నింపగలిగిన సమర్థుడు శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం అనే యేసయ్య. ఈ రోజుల్లో చాలామంది కూడా 10 రూపాయలు చిల్లర తీసుకొని ఆ చిల్లర వేసే వాళ్ళు కూడా ఇంకా లేకపోలేదు. చాలామంది అలా ఉన్నారు. 10లు 20లు కాదు, నీ కానుకు మారాలి. మినిమం 50 పైన ఉండాలి కానీ 50 తగ్గకూడదు. అర్థమవుతుందా? ఏమండోయ్, గట్టిగొస్తారు స్తోత్రం చెప్పండి. ఎందుకు నేను అంత ఖచ్చితంగా చెప్పడానికి గల కారణం ఏంటి? మీరు దీవించబడాలి అంతే. మీ కుమారుడుగా, మీ తమ్ముడుగా, అర్థమవుతున్నాయా, మీ తమ్ముడుగా, ఒక సేవకునిగా నేను చెప్తున్న మాట, మీరు దీవించబడాలి. మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉన్నట్లే. హల్లెలూయా. మిమ్మల్ని ప్రభు ఆశీర్వదిస్తున్న దానిని బట్టి ప్రభువుకు మీరు తీసుకురావాలి. అది దేవునికి కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తే ప్రభు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబును ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే వాళ్ళు కూడా దేవునికి ఇవ్వాల్సింది ఇస్తూ ఉన్నారు. పంటలో నుంచి ఇస్తున్నారు, పశువుల్లో నుంచి ఇస్తున్నారు, గొర్రెల్లో నుంచి ఇస్తున్నారు. ప్రతి దానిలోండి దేవునికి ప్రథమం ఇచ్చేస్తున్నారు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా చాలామంది ఒక చెట్టు, బెండకాయ చెట్టు వేసుకున్నా కానీ ఆ మొదటి కాసే కాపు తీసుకొచ్చి మందిరానికి ఇచ్చేవాళ్ళు లేకపోలేదు. దాని ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళు లేకపోలేదు. నేను చక్కని పంట పండిందండి, మొదటగా నేను దేవుని మందిరానికి తీసుకొచ్చే బెండకాయలు, తర్వాత అండి భలే కాపు కాసిందండి, సమృద్ధే సమృద్ధి అండి. పక్కన వాళ్ళకు కూడా ఇచ్చామండి. అంత ఆశీర్వాదం అండి. ఈ ఒట్టి మాటలు కాదు, నీవు చేసి చూడు. నీ జీవితంలో మేము అనుభవించాం, మీరు కూడా మీ జీవితంలో అనుభవించగలుగుతారని ఈ మాటలు చెప్తే నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెప్తారా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు కాపాడినటువంటి దేవునికి, మనసారా ఇంతవరకు మనకు సహాయం చేసి నడిపించిన దేవుడికి మోకరించి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన అమూల్యమైన రక్తమాంసాల్లో పాలే బాగస్తులు అవబోతున్నాం. మరి ఇప్పటి వరకు మనం ఎలాగ జీవించామో ఏమిటో తెలియదు, కానీ ఇక నుండి ప్రభు కొరకు, దేవుని యొక్క ఆయన సహాయం కొరకు, ఇంతవరకు సహాయం చేసినటువంటి దేవునికి కృతజ్ఞత కలిగి నేను జీవించాలి అనేటువంటి ఒక భావన నీలో రావాలి. ఒక సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ఉండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, మొరపెడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు తలలు నేలకు వేయద్దు, తలలు పైకెత్తి బిగ్గరగా. తలలు ఎవరు కూడా నేలకు వేయద్దండి. ప్రతి ఒక్కరూ తలలు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి ఇంతవరకు మనకు సహాయం చేశాడు. గడిచిన 2 సంవత్సరాలు కాపాడి 3వ సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని ప్రభు మనకి, యొక్క సహవాసానికి ప్రభు, ఈ మందిరానికి కట్టుకోవటానికి ప్రభు కృప చూపి 2 సంవత్సరాలు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించాడు. సమయోచితమైన సహాయాన్ని అందించాడు. ఎక్కువ సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. కొరతనే మాట ఎక్కడ వినపడకుండా ఈ మందిరంలో మనం కట్టుకున్న నాటి నుండి నీ కుటుంబాలలో కూడా అనేకమైన ఆశీర్వాదాలు, పిల్లల వివాహ విషయంలో కావచ్చు, యజమానులు మిమ్మల్ని మందిరానికి పంపించే విషయంలో కావచ్చు, పిల్లల చదువుల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన అవసరతుల్లో కావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, ప్రతి విషయంలో ఆయన చాలిన దేవుడు నడిపిస్తున్నాడు కదా. ఒకసారి ఇంతవరకు మనకు ఇమ్మానుయేలు గుడి నడిపించినటువంటి దేవునికి, సహాయం చేసినటువంటి దేవునికి, సమయాలు ఏ విధంగా అయితే బలిపీఠం కట్టాడో ఈరోజు నీవు కూడా కృతజ్ఞత అనే బలిపీఠం కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత అనే బలిపీఠాన్ని ప్రతి ఒక్కరు కూడా కట్టి ప్రభువును స్తుతించాలి. అయ్యా, ఇంతవరకు మేము ఇలాగూ జీవిస్తున్నామంటే, ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మేము ఇలా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. నీ కృప లేకపోతే మేము సజీవులుగా ఉండేవాళ్ళం కాదు నాయన. యేసయ్యా, నీకు స్తోత్రం అని చెప్తూ స్తుతిదాం, 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 మనసారా స్తుతిదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తుతించు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో.
ఇప్పటి వరకు నీకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతించు. ఇప్పటి వరకు నీకు అనుగ్రహించిన ఆర్థికంగా దీవించిన దీవెన్ను బట్టి జ్ఞాపకం చేసుకో. నీ పిల్లలని, నీ కుటుంబాన్ని, నీ యజమాని ఇంతవరకు కాపాడిన విధానం జ్ఞాపకం చేసుకో. అనేక విషయాల్లో సహాయం చేస్తూ నడిపిస్తున్న దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో. యాకోబు కూడా నాకు మార్గం అంతట్లో ప్రభు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపించిన దేవునికి నేను బలిపీఠం కట్టాలి. బయలుదేరండి అందరూ కూడా, మీ వస్త్రాలు మార్చుకోండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోనండి, అన్ని దేవతలను పారవేయండి, మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకుని వస్త్రాలు మార్చుకోనండి. యాకోబు చెబుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత నీలో ఉందా? దేవుని ద్వారా ఎన్ని మేలులు అనుభవించావు? దేవుని ద్వారా ఎంత సహాయం నువ్వు పొందుకున్నావు? సమయోచితమైన సహాయం నీకు కలిగింది, ఆశ్చర్యకరమైన సహాయం నీ జీవితంలో కలిగింది, ఎక్కువ సహాయం నీ జీవితంలో కలిగింది, నువ్వు ఊహించలేనటువంటి సహాయం నీ జీవితంలో అనేకమైన జరిగినాయి. మరి దేవునికి నీవు బలిపీఠం కడుతున్నావా? దేవుని ఆరాధించమన్నప్పుడు దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? అయ్యా నేను ఇంతవరకు కాపాడబడుతూ సురక్షితంగా ఉన్నానంటే కేవలం నీ కృపే కాదు ప్రభువా. దేవుని స్తుతిస్తున్నావా? మౌనంగా ఉండిపోతున్నావా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. సమృద్ధైన ధాన్యాన్ని ఇస్తున్నాడు, సమృద్ధైన చేతి పనిని ఇస్తున్నాడు. ఏ రోజు కొరతని లేకుండా వండుకోవటానికి సమృద్ధిగా ధాన్యాన్ని ఇస్తున్నాడు. ఇంతగా ప్రభు నిన్ను పోషిస్తుంటే దేవుని మందిరానికి నువ్వేమిస్తున్నావు? కృతజ్ఞత ఏది నీకు? ఒకప్పుడు లేమిలో ఉన్నప్పుడు 10 రూపాయలే ఇచ్చావు, ఇప్పుడు దీవించబడిన తర్వాతగా 10 రూపాయలే కానుకేస్తున్నావు. ఏది దేవుని పట్ల నీకున్నటువంటి కృతజ్ఞత? ఎలాగు నువ్వు దీవించబడతావు? ఎలాగు నువ్వు ఆశీర్వదించబడతావు? వాళ్ళు వీళ్ళు దీవించబడుతున్నారని వాళ్ళు వీళ్ళు చూసి అసూయపడుతున్నావే. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి దేవుని శోధించు, సమృద్ధిని ప్రభు నీకు ఇస్తాడు. నువ్వు కష్టపడుతున్న కష్టార్జితంలో 10 వంతు దేవునికి తీసుకుంటురా. నువ్వు చేసే వ్యాపారంలో నుండి, నువ్వు చేసే ఉద్యోగం నుండి, నువ్వు చేసే చేతి పనుల నుండి దేవునికి రావాల్సి నువ్వు తీసుకుంటురా. ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేకుల కంటే ఉన్నతంగా ఆస్తికర్తలుగా ప్రభు నిన్ను చేస్తాడు. అనేకులకు పెట్టగలిగిన స్థితికి నిన్ను తీసుకుని వెళ్తాడు. సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించు, నిజంగా దేవుని కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావో లేదో? దేవుడు చేస్తున్న సహాయాన్ని బట్టి ఆయన రక్తమాంసంలో పాలు భాగస్థలో పోతున్నావు. ఒకవేళ ఇప్పటి వరకు కృతజ్ఞత జీవితం కలిగి ఉండలేకపోతే, ఉద్యోగం కావాలయ్యా అన్నప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు, కానీ దేవుని మందిరానికి కరువు అయిపోయారు. అయ్యా మంచి ఇల్లు కావాలయ్యా అనుకుని ప్రార్థించినప్పుడు ప్రభు ఇల్లు ఇచ్చాడు, ఇక మందిరానికి రావట్లా. ఆరోగ్యం లేదయ్యా ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా అన్నప్పుడు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇక అందు దేవుని మర్చిపోతున్నారు. అయ్యా పిల్లలకి వివాహం జరగాలయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు వివాహం జరుగుతున్నాయి, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి, దేవుని సహాయం అంతా కూడా మంచిగా జరుగుతుంది, కానీ దేవుని మందిరాన్ని మాత్రం మర్చిపోతున్నారు. ఒకసారి నిన్ను నువ్వే ఆలోచించుకో, పరిశీలన చేసుకో, ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఎంతగా ఆయన నిన్ను తీవిస్తున్నాడు, ఆయనకి నువ్వు ఏ విధంగా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావు? ఓ కన్నీటితో ఆయన పాదాలు పట్టుకో. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా నీ జీవితంలో ఆయన చేస్తూ ఉన్నాడు కదా, ఆశ్చర్యమైన కార్యాలను ఎలా చేస్తూ ఉన్నాడు కదా. శత్రువుల కంటే ఎక్కువ సహాయాన్ని ప్రభు నీకు అందిస్తున్నాడు కదా. ఎవరిలా ఎడలా చేయనటువంటి ఒక ఘనమైన కార్యాన్ని నీ పట్ల ఆయన చేస్తున్నాడు కదా. ఏది ఆయన పట్ల నువ్వు చూపించేటువంటి నమ్మకత్వం? ఏది ఆయన పట్ల నువ్వు చూపించేటువంటి కృతజ్ఞత? ఏది నోటమిటి మాట రాదు దేవుని స్తుతించమన్నప్పుడు, దేవుని ప్రార్థించమన్నప్పుడు నోటమిటి మాట రావట్లేదు మీకు. ఎలాగ ఆశీర్వాదాలు పొందుకుంటావు తల్లి, చెల్లి, సహోదరా?
ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఉత్తీర్ణమానంతో ప్రార్థన చేసుకుని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్ర చెల్లిస్తున్నామయ్యా. ఈ వాక్యపు వేగులండి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్ర చెల్లిస్తున్నాం. ఈ మందిర వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆదివారపు ఆరాధనలో నా తండ్రి ఇంతవరకు మీరు మాకు సహాయం చేశారు దేవా. ఇశ్రాయేలు ప్రజల పట్ల నువ్వు చేసిన గొప్ప జయాన్ని బట్టి, ఇచ్చిన జయాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, మీరు తోడై ఉన్న విధానాన్ని బట్టి సమయంలో ఇంతవరకు మాకు సహాయం చేశావని చెప్పని అయ్యా స్థలానికి ఎబెనేజరు అని పేరు పెట్టడం రాయబడింది. నిజమైన ఆయన, మందిరం కట్టబడిన దినము నుండి ఇదిగో ఇప్పటి వరకు కూడా మీరు మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా ఇళ్ళ సమయోచితమైన సహాయాన్ని కలుగు చేస్తూ, ఆశ్చర్యమైనటువంటి సహాయాన్ని కలుగు చేస్తూ, అయ్యా ఎక్కువ సహాయాన్ని అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవాతి దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ ప్రజలు అయ్యా నువ్వు చేసిన సహాయాన్ని బట్టి బలిపీఠము కట్టారో, అలాగునే మేము కూడా నీ సన్నిధిలో బలిపీఠము కట్టాలని సూటిగా తేటగా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్ర చెల్లిస్తున్నాం. ఇప్పుడైన వారందరూ కూడా మీరు చేసిన మేలుని బట్టి బలిపీఠము కట్టి స్తుతించే విధముగా కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రధాన చిన్నలు ప్రతి ఒక్కరు దీవించండి, ఆశ్రయించండి, రాకడ కొరకు రాజ్య కొరకు ఆయుతపరచండి. నీ రక్త మాంసాల్లో పాయి భాగస్థులవుతూ ఉండగా ప్రతి ఒక్కరు మీరు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అయ్యా నీ రక్త మాంసాలలో పాయి భాగస్థులవటానికి దేవా మీరే కృప చూపి నడిపించమని కోరుకుంటూ ఏసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విమర్శ చేసుకుందాం, మరల మనం విమర్శ చేసుకుందాం ప్రభు సన్నిధిలో.